కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. మహారాష్ట్రలో మరోసారి సీఎం మార్పు జరగబోతోందని రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుత సీఎం షిండేను తప్పించి డిప్యూటీగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించున్నారని సమాచారం అందుతోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం డిప్యూటీ సీఎం బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ త్వరలోనే తిరిగి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్నారు. షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా ఎన్సీపీ నేత అజిత్ పవార్ సైతం తన మద్దతుదారులతో బీజేపీలో చేరనున్నారని, అప్పుడు అజిత్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారని జాతీయ మీడియా చెప్తోంది. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 48 స్థానాల్లో సగానికి పైగా బీజేపీనే గెలుచుకోనుందని ఆ పార్టీ జరిపించిన సర్వేలో తేలింది. ఈ క్రమంలోనే షిండే వర్గానికి ఎక్కువగా ప్రయోజనం కలగకుండా అడ్డుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఉద్దవ్ శివసేన అనుకూల పత్రిక సామ్నా సైతం ఇదే విషయాన్ని వెల్లడించింది. ఏక్నాథ్ షిండేను త్వరలోనే మహారాష్ట్ర సీఎం పదవి నుంచి తప్పించనున్నారని తెలిపింది. రబ్బర్ స్టాంప్ గా ఉన్న ఆయన తర్వాతి వారసుడిగా షిండే సీఎం బాధ్యతలు చేపట్టబోతున్నారని వెల్లడించింది.